ప్రకాశం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గొత్త వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఒంగోలు వైద్యశాలలో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఒంగోలులోని ఆయన నివాసంలో ఉంచిన మృతదేహానికి కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య, టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, టీడీపీ నాయకులు కామని విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.